చంద్రయాన్ త్రీలో భాగంగా ఇస్రో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్లు గత ఆగస్టు ఇరవై మూడున చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే అక్కడ పద్నాలుగు రోజుల పాటు నూట ఐదు మీటర్ల మేర ప్రయాణించిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడికి సంబంధించి పలు కీలక సమాచారాన్ని అందించింది ఇక చంద్రుడిపై ఒక లూనార్డే భూమి మీద ఇరవై ఎనిమిది రోజులతో సమానం అంటే చంద్రుడిపై ఒక రాత్రి సమయం భూమిపై ఉండే పద్నాలుగు రోజులతో సమానంగా ఉంటుంది అలాగే చంద్రుడిపై ఒక పగలు గడిచేందుకు కూడా భూమి మీద పద్నాలుగు రోజుల సమయం పడుతుంది చంద్రుడిపై పద్నాలుగు రోజుల పాటు రాత్రి సమయమే ఉన్నందున ఆ సమయంలో సోలార్ ఎనర్జీతో పనిచేయాల్సిన విక్రమ్ ప్రజ్ఞాన్లు కూడా పనిచేయలేవు దీంతో ఇస్రో సెప్టెంబర్ రెండున ప్రజ్ఞాన్ రోవర్ ను సెప్టెంబర్ నాలుగవ తేదీన విక్రమ్ ల్యాండర్ ను స్లీప్ మోడ్ లోకి పంపించింది అయితే శుక్రవారం అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి చంద్రుడిపై మళ్లీ సూర్యోదయం అయింది దీంతో నిద్రావస్థలో ఉన్న విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్లను రీయాక్టివేట్ చేసే ప్రక్రియ కోసం ఇస్రో కసరత్తు చేస్తోంది శుక్రవారం సాయంత్రం ఆ ప్రక్రియ మొదలు పెడతారని భావించిన కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ శనివారానికి వాయిదా పడినట్టు ఇస్రో ప్రకటించింది ఒకవేళ పద్నాలుగు రోజుల పాటు స్లీప్ మోడ్లో ఉన్న ల్యాండర్ రోవర్లు మళ్లీ యాక్టివ్ అయితే ప్రపంచ అంతరిక్ష చరిత్రలోనే ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించినట్టు అవుతుంది ఇక విక్రమ్ ప్రజ్ఞాన్లను రియాక్టివేట్ చేయడం కూడా సవాళ్లతో కూడుకున్నదే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నివేదిక ప్రకారం చంద్రుడిపై రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ నూట ముప్పై డిగ్రీల వరకు పడిపోతాయి కొన్ని ప్రాంతాల్లో మైనస్ రెండు వందల యాభై మూడు డిగ్రీల వరకు కూడా పడిపోతాయి అంత శీతల వాతావరణంలో ఎలాంటి వస్తువైనా గడ్డ కట్టిపోతుంది అందుకే చంద్రయాన్ త్రీలో ప్రయోగించిన విక్రమ్ ప్రజ్ఞాన్లను పద్నాలుగు రోజుల తర్వాత స్లీప్ మోడ్కి పంపించారు సెప్టెంబర్ ఇరవై రెండున చంద్రుడిపై సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అయ్యాక కాసేపటికి సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ప్రవహించి అవి యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది అయితే చంద్రుడిపై గరిష్టంగా మైనస్ రెండు వందల యాభై మూడు డిగ్రీల వాతావరణంలో పద్నాలుగు రోజుల పాటు ఉన్న పరికరాలు ఎంతవరకు పనిచేస్తాయనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది దీనిపై ఇప్పటికే ఇస్రో చైర్మన్ సోమనాథ్ కొన్నాళ్ల క్రితం మాట్లాడుతూ తాము చంద్రుడిపై ఉండే వాతావరణానికి అనుగుణంగా పరికరాలను పరీక్షించామని అలాంటి వాతావరణంలో బ్యాటరీలు ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా మళ్లీ పనిచేసే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నామని వెల్లడించారు ఒకవేళ అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇస్రో మరో చరిత్ర సృష్టించినట్టు అవుతుందని చెప్పవచ్చు ఇక యాక్టివేట్ కాకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా వస్తోంది విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్లు మళ్లీ యాక్టివేట్ కాకపోతే కొంత నిరుత్సాహపడే పరిస్థితి ఉంటుంది అయితే వీటిని ప్రాథమికంగా పద్నాలుగు రోజుల పాటు పనిచేసేందుకే ఇస్రో ప్రయోగించింది ఆ ప్రయోగం సక్సెస్ అయింది సమాచారం కూడా వచ్చింది ఒకవేళ అవి రీయాక్టివేట్ అయితే మరో పద్నాలుగు రోజుల పాటు పనిచేస్తే మరో అడిషనల్ సక్సెస్ అని చెప్పవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే బోనస్ అని కూడా అనవచ్చు విక్రమ్ ప్రజ్ఞాన్లను స్లీప్ మోడ్లోకి పంపే ముందే బ్యాటరీలు ఫుల్ గా చార్జ్ చేశారు శుక్రవారం సాయంత్రానికి కూడా విక్రమ్ ప్రజ్ఞానుల రిసీవర్లు ఆన్లోనే ఉన్నాయి ఇస్రో అనుకున్నట్లు ల్యాండర్ రోవర్లు రీయాక్టివేట్ అయితే చంద్రుని మీద మరింత సమాచారం సేకరించి భూమికి పంపుతాయి లేదంటే భారత రాయబారిగా అక్కడే శాశ్వతంగా ఉండిపోతాయని ఇస్రో తెలిపింది ఇప్పటికే చంద్రయాన్ త్రీ మిషన్లో పంపిన ల్యాండర్ విక్రమ్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని చంద్రయాన్ టూ క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి తిరంగా పాయింట్ అని పేర్లు పెడుతున్నట్లు బెంగళూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు ఒకవేళ విక్రమ్ ప్రజ్ఞాన్లు రీయాక్టివేట్ కాకపోయినా అవి అక్కడే ఉండిపోతాయి భారతదేశ ప్రతినిధులుగా చారిత్రక సాక్ష్యాలుగా చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీలు లు ప్రయోగించిన ల్యాండర్లు రోవర్లు చంద్రుడిపై ఉంటాయి ఇక్కడే మరో అంశం కూడా ఉంది ఆ పరికరాలు అక్కడే ఎందుకు వదిలేయాలి తిరిగి తీసుకురావచ్చు కదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది వాస్తవానికి అంతరిక్ష పరిశోధనలు చేసేటప్పుడు ప్రయోగించే రోవర్లను ఏ దేశమైనా వన్ వే మిషన్స్ గానే ప్రయోగిస్తారు స్పేస్ షటిల్స్ పరిస్థితి వేరు అవి మళ్లీ తిరిగి వస్తాయి కానీ రోవర్లు ల్యాండర్లు వన్ వేలోనే వెళ్తాయి వాటిని భూమి మీదకు తిరిగి తీసుకువచ్చేందుకు చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది వాటిని తిరిగి తీసుకురావడానికి అయ్యే ఖర్చు కంటే కూడా మరో కొత్త ప్రయోగాన్ని చేపడితే ఖర్చు తక్కువవుతుంది ఒకవేళ వాటిని మళ్లీ తిరిగి తీసుకువస్తే భూమి మీదకు సేఫ్గా మళ్లీ పనిచేసే స్థితిలో వస్తాయి కూడా చెప్పలేం ఒక్కోసారి వేరే ప్రాంతాల్లో పడిపోవచ్చు కూడా లేదా ఏమాత్రం తేడా జరిగినా పేలిపోవచ్చు అందుకే చంద్రుడిపైకి స్పేస్ షటిల్స్ కాకుండా ల్యాండర్లను రోవర్లను పంపిన దేశాలు వాటిని అక్కడే ఉంచుతాయి అక్కడ పనిచేసినన్ని రోజులు పనిచేస్తాయి అవి పాడైనా లేదా లైఫ్ స్పాన్ ముగిసినా ఆయా దేశాలకు గుర్తుగా అక్కడే ఉండిపోతాయి ప్రస్తుతం వాటంతటా అవి యాక్టివేట్ అయ్యేలా ఇస్రో తన టెక్నాలజీని వాడింది అయితే ఏదైనా కారణాలతో అవి ప్రస్తుతం రియాక్టివేట్ కాకపోతే వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడం ఇప్పటికిప్పుడు కుదరదు రానున్న కాలంలో వేరే రోవర్ను లేదా యూనిట్ను లేదా రోబోను పంపడం మరింత టెక్నాలజీని వాడడం ద్వారా యాక్టివేట్ చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి అందుకు ఎంత కాలం పడుతుందనేది చెప్పలేం అందుకు అవకాశం ఉన్న మార్గాలపై ఇస్రో ప్రయోగాలు చేస్తోంది ప్రస్తుతం ఆ ప్రక్రియలు ప్రాథమిక ప్రయోగ దశలో ఉన్నాయి ఒకవేళ ప్రజ్ఞాన్ విక్రమ్లు చంద్రుడిపైనే ఉంటే అక్కడి వేరే దేశాలు తమ ల్యాండర్లను రోవర్లను పంపి తమ ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతాయా టెక్నాలజీని ఉపయోగించి కీలక సమాచారాన్ని తీసుకోగలుగుతాయా అనే సందేహాలు వస్తున్నాయి అయితే చంద్రుడిపై ల్యాండర్ రోవర్లను సేఫ్ ల్యాండింగ్ చేయడం కష్టమైన ప్రక్రియ రష్యా ప్రయోగించిన లూనా ట్వంటీ ఫైవ్ కూడా ఫెయిల్ అయింది అందులోనూ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తమ ల్యాండర్లను రోవర్లను పంపించడం సాధ్యం కాని ప్రాంతమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ని సక్సెస్ఫుల్ గా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది ఇస్రో ఆ ప్రక్రియకే ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి అలాంటిది సమీపకాలంలో ఇతర దేశాలు తమ ల్యాండర్ను రోవర్ను చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపించి మన విక్రమ్ని ప్రజ్ఞాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని సమాచారం సేకరిస్తాయా అంటే అది సాధ్యం కాదనే సమాధానమే వస్తోంది అంతేకాదు మనం ప్రయోగించిన విక్రమ్ ప్రజ్ఞాన్లు కేవలం సమాచారాన్ని మనకు పంపించేందుకే రూపొందించారు వాటిలో ఎలాంటి సమాచారము నిల్వ ఉండదు అంటే విక్రమ్ ప్రజ్ఞానులలో వాడిన పరికరాలు ఆ ప్రయోగం కాస్ట్ వందల కోట్లల్లో ఉన్నా అవి ఇచ్చిన సమాచారం అంతకంటే ముఖ్యమైనది ఇక విక్రమ్ ప్రజ్ఞానులకు వినియోగించిన టెక్నాలజీ సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక సమాచారం అయినా మనకు మాత్రమే సొంతం చంద్రుడిపై ఉన్న వాతావరణంలో ఒక్కోసారి ఏదైనా వస్తువు పనికిరాకుండా పోతే అది శాశ్వతంగా డీఆక్టివేట్ అయిపోయినట్లే ఇక్కడే మరో విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం అంతరిక్ష పరిశోధనలు చేసినా తమ వద్ద అతి ముఖ్యమైన సమా సమాచారం కొంతవరకే ఉంచుకోగలుగుతుంది మిగతా సమాచారాన్ని ప్రపంచంలోని వివిధ దేశాలతో పంచుకుంటుంది దీని బట్టి ప్రపంచంలోని ఇతర దేశాలు విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ నుండి అదనంగా తెలుసుకునే సమాచారం ఏమీ ఉండదు ఇవి విక్రమ్ ప్రజ్ఞాన్ రియాక్టివేట్ కి సంబంధించిన అంశాలు